फ्रेंड्स वेलकम बैक। सो भारत राज्यांग चरित्र राज्यांगम एर्पड़ानिकी मुंदु मरी भारत राज्यांग चरित्र एंटी एलांटी चट्टालु वच्चायि चार्टर चट्टालु एंटी सो अवन्नी कूडा मनं ई वीडियोलो क्लियर गा चूद्दां। सो अन्नितिकी कूडा इदि उपयोगपड़ुतुंदि आल कॉम्पिटिटिव एग्जाम्स लो तप्पनिसरिगा इंडियन पॉलिटी नुंडि मनकु बिट्स अयिते वस्तायि काबट्टि सो इंडियन पॉलिटी की चेंदिनटुवंटि कॉन्स्टिट्यूशन गुरिंचि मनं नेर्चुकुंदां। अंड సో ముందుగా మనకు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించారంటే అది క్రీస్తు శకము 1600 అని చెప్పవచ్చు। సో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది అన్నమాట। ఇంకా పరిపాలన కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిమిత్తం మాత్రమే క్రీస్తు శకం 1600 లేదంటే కామన్ ఎరా 1600లో మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరిగింది। దీనికి ఆమోదం తెలిపినటువంటి చట్టం చార్టర్ చట్టం, మరి అది ఎలిజబెత్ర అనే ఆమోదంతో ఒక చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది నెలకొల్పారు। చార్టర్ అంటే అర్థం ఏంటంటే ఒప్పందం అని అర్థం అన్నమాట। ఇక మొట్టమొదటిసారిగా 1612 నాటికి పూర్తి స్థాయి ఒక వర్తక వాణిజ్యాన్ని కేంద్రాన్ని వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అంటే బ్రిటిష్ వారే ఏర్పాటు చేయడం జరిగింది। ఎక్కడ అంటే సూరత్లో అని గుర్తుపెట్టుకోండి। ఫస్ట్ మొదటిసారిగా మొట్టమొదటి వర్తక కేంద్రాన్ని భారతదేశంలో ఎప్పుడు స్థాపించారంటే 1612, ఎక్కడ స్థాపించారంటే సూరత్, గుజరాత్లోని సూరత్ అన్నమాట। నెక్స్ట్ 39 నాటికి 1639 నాటికి ఓకే 1639 నాటికి మనకు మద్రాసు మచిలీపట్నంలో కూడా వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు। తర్వాత సెయింట్ జార్జ్ కోట అనేటువంటి కోటను మద్రాసులో నిర్మించడం జరిగింది అన్నమాట। ఓకే ఇది ఎప్పుడు 39 వరకు సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడుగుతారు మద్రాసులో అని చెప్పేసి, వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసులో నిర్మించిందని చెప్పేసి మనం చెప్పవచ్చు అన్నమాట। నెక్స్ట్ 1667 నాటికి నాణాలు ముద్రించే అధికారం కూడా వాళ్ళు పొందారన్నమాట। తర్వాత 1687లో మద్రాసుకు సంబంధించి మొదటి మున్సిపల్ సంస్థను ఏర్పాటు చేశారు పరిపాలన కోసం। నెక్స్ట్ 1626లో బొంబాయి మద్రాస్ కలకత్తాలో ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేసి మేయర్ కోర్టును కూడా స్థాపించారు। ఓకే తర్వాత మున్సిపల్ పరిపాలన సంస్థలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ముఖ్యమైనటువంటి బొంబాయి మద్రాస్ కోల్కతా। ఇక 1757 అతి ముఖ్యమైనది, ఇక్కడ మనకు ఏం జరిగిందంటే 1757లో ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం కల్పించుకున్నారు। సో ప్లాసీ యుద్ధం ద్వారా రాబర్ట్ క్లైవ్ చేసినటువంటి ఆ ప్లాసీ యుద్ధం ద్వారా మనకు దాదాపుగా ఇండియాలోని అడ్మినిస్ట్రేషన్లోకి వీళ్ళు ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది అన్నమాట। నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిందే ప్లాసీ యుద్ధం అని చెప్పుకోవాలి। ఓకే అంటే ప్లాసీ యుద్ధంతోనే మొత్తం మీద రాబర్ట్ క్లైవ్ మీద గెలిచినటువంటి ఆ ప్లాసీ యుద్ధం ఏదైతే ఉందో సో దానితోనే మరి ఈ బ్రిటిష్ వారు మన భారతదేశ ఆంతరంగిక వ్యవహారాలు మరి జోక్యం చేసుకోవడం అనేది జరిగిందనమాట। సో దీనికి సంబంధించి ప్లాసీ యుద్ధంగా యుద్ధానికి సంబంధించి విజేత ఎవరు అని అంటే రాబర్ట్ క్లైవ్। ఓకే బ్రిటిష్ తరఫున రాబర్ట్ క్లైవ్ మరి విజయవంతంగా ఈ యొక్క యుద్ధాన్ని ముగించడం జరిగింది అన్నమాట। సో ఈ ప్లాసీ వారిలో మరి బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాను ఓడించడం జరిగింది। అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వార్ ఏంటంటే మనకు బాక్సర్ యుద్ధం। ఈ బాక్సర్ యుద్ధం వచ్చేసి మనకు 1764లో తదనంతరం 1765లో బ్రిటిష్ వారు బెంగాల్ బీహార్ ఒరిస్సాల యందు దివానీ హక్కులను అంటే శిస్తు వసూలు చేసే అధికారం, పన్ను వసూలు చేసే అధికారం పొందడం జరిగింది 1764 నాటికి। తర్వాత 1772లో వారన్ హేస్టింగ్ మన దేశంలో కలెక్టర్ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందండి। కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు? వారన్ హేస్టింగ్ 1772లో। ఇక ఇది చాలా ఇంపార్టెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ అంట మనం 1773। ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ లేదంటే రెగ్యులేటింగ్ చట్టం 1773కి సంబంధించినటువంటి చూసినట్లయితే ఇది భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన వ్యవహారాలను క్రమబద్ధీకరించడం కోసం ప్రవేశపెట్టబడినటువంటి చట్టం అన్నమాట। ఓకే లార్డ్ బుర్గోయి నేతృత్వంలో పార్లమెంటరీ రహస్య కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా ఈ చట్టాన్ని రూపొందించారు। చట్టానికి రూపొందించడానికి ఎవరి నివేదిక అనుసరించి అంటే లార్డ్ ఓకే లార్డ్ నెక్స్ట్ లార్డ్ బుర్గోయిన్ నేతృత్వంలో ఈ పార్లమెంట్ రహస్య కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని చట్టం అనేది ప్రవేశపెట్టారు। మరి చట్టానికి
అప్పటి ప్రధాని అయినటువంటి బ్రిటిష్ ప్రధాని ఓకే లార్డ్ నార్త్ ఈ చట్టానికి రూపకల్పన చేయడం జరిగింది అన్నమాట. అప్పుడు బెంగాల్ గవర్నర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగింది. బెంగాల్ గవర్నర్ ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగింది. నెక్స్ట్ బొంబాయి మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలను కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఈ బెంగాల్ గవర్నర్ పరిధిలోకి బొంబాయి మద్రాస్ అన్ని కూడా బెంగాల్ గవర్నర్ కిందకి తీసుకురావడం జరిగింది. మొదటి గవర్నర్ జనరల్ గా చేసిన వ్యక్తి ఓకే వారన్ హేస్టింగ్. వారన్ హేస్టింగ్ మొదటి గవర్నర్ జనరల్. తత్ గవర్నర్ జనరల్ కు సలహాలు ఇవ్వడం కోసం నలుగురు సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు. కలకత్తాలోని పోర్ట్ విలియం కోటలో ఈ చట్టాన్ని అనుసరించి 1774 లో సుప్రీం కోర్టు ని ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టు ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కలకత్తాలోని పోర్ట్ విలియం కోటలో ఈ చట్టాన్ని అనుసరించి మరి సుప్రీం కోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు కలకత్తాలో ఏర్పాటు చేశారు 1774 లో మొదటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సర్ ఎలిజా ఇంపే తో పాటు ముగ్గురు ఇతర న్యాయమూర్తులను కూడా నియమించారు. సో మరి సుప్రీం కోర్టు 1774 లో ఏర్పాటైనటువంటి మొదటి సుప్రీం కోర్టుకు సర్ ఎలిజా ఇంపే అతను అనే అతను ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంతిమం కాదు, అనగా ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్లోని ప్రీవీ కౌన్సిల్కు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఈ సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులను కూడా మళ్ళీ లండన్లో ఉన్నటువంటి ఇంకో కోర్టు ఉంటుంది మరి ప్రీవీ కౌన్సిల్కు అప్లై అయినది అంటే దానికి ప్రీవీ కౌన్సిల్కు అప్లై అయినది చేసుకోవచ్చు అప్పీల్ చేసుకోవచ్చు మళ్ళీ. ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను నెలకొల్పింది. ఈ చట్టం భారతదేశంలోని బ్రిటిష్ వారు ఆశించిన మార్పులను తీసుకురావడంలో విఫలమైందని చెప్పవచ్చు. తర్వాత ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీగా పరోక్షంగా మన దేశంపై ఆధిపత్యాన్ని దీని ద్వారా చాటుకోవడం జరిగిందనమాట. దీన్ని మొదటి రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు. మొదటి రాజ్యాంగ చట్టం ఏది అని అంటే ఇప్పుడు చెప్పేటువంటి 1773లో వచ్చిన రెగ్యులేటింగ్ యాక్ట్ అన్నమాట. ఓకే నెక్స్ట్ తర్వాత 1858 తర్వాత చట్టాలన్నీ కౌన్సిల్ చట్టాలుగా పిలువబడతాయి. ఓకే అదొకటే రెగ్యులేటింగ్ యాక్ట్. 1858 నుంచి అన్నీ కూడా మనకు కౌన్సిల్ చట్టాలుగా పిలువబడతాయి. 1858 ముందు చట్టాలన్నీ చార్టర్ చట్టాలు అంటారు. ఓకే చార్టర్ చట్టాలు ఇవన్నీ కౌన్సిల్ చట్టాలు 1850 అంటే ఏదైతే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందో సో దానికి బిఫోర్ ఇవన్నీ కూడా మనకు బిఫోర్ ఇవన్నీ చార్టర్ చట్టాలు ఆఫ్టర్ ఇవన్నీ కూడా కౌన్సిల్ చట్టాలుగా మనము గుర్తుపెట్టుకోవాలి. కౌన్సిల్ చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వం, చార్టర్ చట్టాలు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే ఎప్పుడైతే మనకు 1858 నుండి మనకు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశం యొక్క పరిపాలన అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి కౌన్సిల్ చట్టాలు అనేవి ఏర్పడడం జరిగిందన్నమాట. మొట్టమొదటి లా కమిషన్ అనేది 1833 చార్టర్ చట్టంలో మరి మొట్టమొదటి కమిషన్ లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్ వచ్చేసి మనకు లార్డ్ మెకాలే అన్నమాట. ఓకే తర్వాత బానిస వ్యవస్థను రద్దు చేసినటువంటి చట్టం కూడా 1833 చార్టర్ చట్టం అండి. సో భారతీయులు వ్యతిరేకించారు. తర్వాత భారత రాజ్యాంగ చరిత్రను బీసీ రావత్ 6 దశలుగా విభజించారు. మొదటి దశ వచ్చేసి మనకు 1600 నుంచి వెళ్ళి 1773, రెండవ దశ వచ్చేసి 1773 నుంచి వెళ్ళి 1858 సిపాయిల తిరుగుబాటు వరకు, తర్వాత 1858 నుండి 1809 వరకు మూడవ దశ, 1809 నుండి 35 వరకు నాలుగవ దశ, 35 నుండి 47 వరకు ఐదవ దశ, 47 నుంచి వెళ్ళి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆరవ దశ. ఓకే సో ఇట్లా 6 దశలుగా మనము బీసీ రావత్ అనే ఆ వ్యక్తి మనకు ఈ విభజన అనేది చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 1781 విస్తరణ చట్టం. సో దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా మన దేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే అంశాన్ని ఈ చట్టంలో ప్రస్తావించడం జరిగింది. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏంటి అన్నది ఏ చట్టంలో పేర్కొన్నారు? 1781 విస్తరణ చట్టం. అధికారికంగా బ్రిటిష్ వారు మన దేశంలో తమ ప్రాంతాలను ప్రకటించుకుంటూ దేశ పార్లమెంటులో చట్టాన్ని రూపొందించారు. ఏ దేశం? ఇంగ్లాండ్లో. ఓకే అంటే మన ప్రాంతాలు వాళ్ళ ప్రాంతాలు ఏంటి, బ్రిటిష్ ప్రాంతాలు ఏంటి, ఇండియాలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థల ప్రాంతాలు ఏంటి అన్నది
వేరువేరుగా చేస్తూ అంటే బ్రిటిష్ ప్రాంతాలను పేర్కొంటూ చట్టాన్ని చేశారన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అంశం పిట్స్ ఇండియా చట్టం. పిట్ ఇండియా చట్టం అంటాం. సో 1784 పిట్ ఇండియా చట్టం ఎప్పుడు అని అంటాడు 1784. ఇది రెగ్యులేటింగ్ చట్టంలో లోపాలను మరి సవరిస్తూ చేసినటువంటి చట్టం. ఇందులో మనకు ఇది ఈ చట్టము అప్పటికి బ్రిటిష్ యొక్క ప్రధాని ఎవరు అంటే విలియం పిట్ జూనియర్. ఓకే, అందుకని పిట్ ఇండియా చట్టం అనేటువంటి పేరు అనేది రావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల నిర్వహణ కోసం రెండు వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం రెండు వ్యవస్థలు ఏంటంటే, ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఒకటి. ఓకే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి కూడా మనకు అనిపిస్తుంది కదా. రెండోది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పేసి. సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ రెండు వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, వ్యవస్థలు ఏంటి రెండు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఆరుగురు సభ్యులు ఉంటారన్నమాట. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సాధారణ పరిపాలన వ్యవహారాలను ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది పర్యవేక్షిస్తుంది. మరి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో భారత్లోని కంపెనీ యొక్క వాణిజ్య విషయాలకు సంబంధించి నియంత్రణ కలిగి ఉంటుంది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని. అంటే సో ఈ చట్టం ద్వారా మనకు ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఇది ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏమో పరిపాలన వ్యవహారాలకు సంబంధించింది, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో వాణిజ్య అంటే ఆర్థిక పరమైనటువంటి వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి అంటే రెండు విభాగాలు చేసి ఇక్కడ మనకు ద్వంద్వ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీని ద్వారా. ఏంటిది ఇది, ఏం చట్టం ఇది? పిట్స్ ఇండియా చట్టం అన్నమాట. పిట్స్ ఇండియా చట్టము 1784 సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చార్టర్ చట్టం 1793. సో దీని ప్రకారం చూసినట్లయితే మనకు చార్టర్ చట్టం ప్రకారము, ఓకే, కంపెనీ యొక్క వాణిజ్య హక్కులు మరియు పాలనా అధికారాలు ప్రతి 20 సంవత్సరాల ఒకసారి పునరుద్ధరించబడుతుందని పేర్కొంటుందన్నమాట. ఓకే, చార్టర్ చట్టం 1773 ప్రకారం అంటే కంపెనీ రూపొందించినటువంటి చార్టర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో సో దాని ప్రకారం 20 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చార్టర్ చట్టం 1813. ఈ చట్టం ప్రకారం కంపెనీ యొక్క హక్కులను మరో 20 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది. కంపెనీకి అంటే బ్రిటిష్ ప్రభుత్వం హక్కులను కల్పిస్తూ వెళ్తూ ఉంటుంది, ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి హక్కులను కల్పిస్తూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో దీనికి మనకు 20 ఇయర్స్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ భారతదేశంలోని కంపెనీ యొక్క గుప్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారం మొదలైన మినహాయింపు. సో అంటే వ్యాపార వాణిజ్యానికి సంబంధించి మరి స్వేచ్ఛను కలిగించడం ఈ యొక్క చట్టం ద్వారా కలిగిందని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ 1813 చట్టం యొక్క ప్రత్యేకత ఏంటంటే, భారతదేశంలో విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వం 1 లక్ష రూపాయలను కేటాయించడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో 1 లక ష రూపాయలు ఈ 1813 చార్టర్ చట్టం ద్వారా మరి విద్య కోసం తొలిసారిగా మరి కేటాయించడం జరిగింది. 1 లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది. తర్వాత క్రైస్తవ మిషనరీలు ఏవైతే ఉంటాయి మత వ్యాప్తి కోసం ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఇస్తూ, ఓకే, సో అది అనుమతించడం జరిగింది. తర్వాత ప్రైవేట్ వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసుకునే హక్కులను కూడా కలిగించారన్నమాట. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన సంస్థల్లో పన్నులు విధించడం అవకాశం అధికారాన్ని కల్పించడం ఈ చట్టం ద్వారా కలిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చార్టర్ చట్టం 1833. దీంట్లో మనకు ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ బెంగాల్ గవర్నర్ను భారత గవర్నర్ జనరల్గా పిలవడం మొదలుపెట్టారు. అంటే దీన్ని మార్చడం జరిగిందంటే బెంగాల్ గవర్నర్ జనరల్ ఇంతవరకు ఏదైతే ఉన్నదో ఆ పదాన్ని భారత గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. ఇప్పుడు చార్టర్ చట్టం 1833 చట్టం ద్వారా. సో మొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరండి? విలియం బెంటింగ్, ఇండియన్ గవర్నర్ జనరల్. ఓకే, విలియం బెంటింగ్ అన్నమాట. మొదటిసారిగా లా కమిషన్ ఏర్పాటు చేశారు. మొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ అని చెప్పుకోవాలన్నమాట. అండ్ గవర్నర్ జనరల్కు శాసనపరమైనటువంటి సలహాల కోసం ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. దీంట్లో కూడా మెకాలే ఒక సభ్యుడే, శాసనపరమైనటువంటి సలహాలు ఇస్తాడు లా కమిషన్ చైర్మన్ కూడా. నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారిగా బానిస వ్యవస్థను రద్దు చేశారు. ఓకే, అండ్ కానీ లార్డ్ ఎలిన్బరో వ్యతిరేకత వల్ల దీని యొక్క అమలు నిలిచిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఇందులో మనకు ఈ చట్టం ముఖ్యమైనది, సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో భారతీయులకు ప్రవేశం కల్పించారు. ఓకే,
కాకపోతే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకత వల్ల అమలులోకి రాలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. సో మళ్ళీ భారత యొక్క కంపెనీ యొక్క హక్కులను మరో 20 సంవత్సరాలు ఈ యొక్క కంపెనీ హక్కులు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క హక్కులను మరో 20 సంవత్సరాలను పొడిగించడం జరిగిందండి. సో 1913 నుండి 1833 అంటే 20 ఇయర్స్ కదా, 20 ఇయర్స్లో మళ్ళీ ఈ యొక్క చట్టం అనేది రావడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది మ్యాగ్నా కార్టా అనేది మీరు వినే ఉంటారు. సో ఇది 1215 బ్రిటన్లోనే పుట్టింది మ్యాగ్నా కార్టా అనేది. అప్పుడు జాన్ ఎడ్వర్డ్ వన్ ఉండే బ్రిటిష్ రాజు, అంటే ప్రజలను ప్రశ్నించే హక్కును అంటే హక్కులను మొట్టమొదటి హక్కులను పేర్కొన్నటువంటిది మ్యాగ్నా కార్టా అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ తర్వాత ఈ ఇండియా గవర్నమెంట్ బ్రిటన్ బ్రిటిష్ యొక్క గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుంది, పరిపాలన విధానం అంటే మనకు బ్రిటన్లో రాణి ఉంటుంది టాప్ లెవెల్లో, తర్వాత అక్కడ బ్రిటిష్ క్యాబినెట్ మంత్రులలో ఒక మంత్రిమండలి ఉంటుంది, దాని తర్వాత భారత రాజ్య కార్యదర్శి లండన్లోనే ఉంటారు. సో ఇతని కింద పనిచేసే వ్యక్తి ఇండియాలో వైస్రాయ్, అతని కింద పనిచేసే వ్యక్తి రాష్ట్ర గవర్నర్ జనరల్, అతని కింద కలెక్టర్. ఈ విధంగా పరిపాలన విధానం అనేది ఏ విధంగా ఉంటుందన్నది జస్ట్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. అండ్ నెక్స్ట్గా 1853 మరో 20 తర్వాత 1853 చట్టం మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో వచ్చినటువంటి చట్టం ఇది. సో ఈ చట్టం అనేది కంపెనీ హక్కులను పొడిగించే అంశాలను ప్రస్తావించలేదు, గవర్నర్ జనరల్కు విస్తృతమైన అధికారాలను కల్పించడం జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యమైనది లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని వేరు వేరు చేశారు. సో లెజిస్లేటివ్ వేరే, ఎగ్జిక్యూటివ్ బాడీ వేరే చేయడం అనేది జరిగిందనమాట. లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ ఈ రెండు కౌన్సిల్ ఏవైతే ఉన్నాయో బాధ్యత వహించడం ద్వారా మన దేశంలోని పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేశారు. సో ఇప్పటి కూడా మనకు లెజిస్లేటివ్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది అనమాట. ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణ ఉంటుంది, లెజిస్లేటివ్ పరిపాలన విధానం ఉంటుందన్నమాట. సో ఇదే మనకు భారత ప్రభుత్వ పార్లమెంటరీ విధానానికి సో మొట్టమొదటి అడుగుగా మనం చెప్పవచ్చు అనమాట. తర్వాత సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఈ చట్టం ద్వారా భారతీయులకు జాతి వివక్షత లేకుండా భారతీయులకు కూడా అవకాశం అనేది కల్పించడం జరిగిందనమాట. ఏ చట్టం ద్వారా? చార్టర్ చట్టం 1853 ద్వారా మనకు అవకాశం కల్పించడం జరిగింది. తర్వాత విక్టోరియా మహారాణి ప్రకటన. సో ఎప్పుడైతే 1857లో తిరుగుబాటు జరిగిందో ఆ తిరుగుబాటు ఫలితంగా మనకు ఈ 1853 నుండి ఇమీడియట్లీ మనకు 1855 సంవత్సరాల లోపలనే ఒక చట్టం అనేది రావడం జరిగిందనమాట. సో ఆ ప్రకటన ప్రకారం అక్కడ విక్టోరియా మహారాణి ప్రకటన చేసింది, దాని ప్రకారం 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు అనంతరం సో భారత ప్రభుత్వ చట్టం అన్నది, భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రవేశపెట్టారు. సో ఇంతకుముందు జరిగిన కూడా చార్టర్ చట్టాలు కదా, ఇప్పుడు భారత ప్రభుత్వ చట్టం అన్నమాట. ఓకే, సో దీంతో కంపెనీ పాలన అనేది పూర్తిగా రద్దు అయిపోయింది, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు. ఓకే, భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం, ఓకే అంతర్భాగం అయిందని చెప్పేసి మహారాణి భారత బ్రిటిష్ మహారాణి సార్వభౌమత్వ పరిధిలో గల మన దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలను బ్రిటిష్ పార్లమెంటే రూపొందిస్తుంది. ఇక నుండి బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించినటువంటి శాసనాలు ఇక్కడ చెల్లుబాటు అవుతాయి. ఓకే, తర్వాత లండన్లో భారత కార్యదర్శి అనేటువంటి రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ రాజ్య కార్యదర్శి బ్రిటిష్ క్యాబినెట్లో భాగంగా మన దేశంలోని పరిపాలన వ్యవహారాలకు సంబంధించి బ్రిటిష్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తారు. సో అక్కడ ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి భారత రాజ్య కార్యదర్శి అతను అక్కడ ఉంటాడని చెప్పేసి దీని ద్వారా మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఈ కార్యదర్శికి సలహాలు ఇవ్వడం కోసం 15 మంది సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. సో మొట్టమొదటి కార్యదర్శి ఎవరు అక్కడంటే చార్లెస్ వుడ్స్ అనమాట. నెక్స్ట్, భారత గవర్నర్ జనరల్ను వైస్రాయ్గా మార్చారు. సో భారత జనరల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని ఏ విధంగా మార్చారు? వైస్రాయ్గా మార్చడం జరిగింది. తర్వాత మన దేశంలో మొదటి వైస్రాయ్ ఎవరు అని అంటే లార్డ్ కానింగ్ మొట్టమొదటి వైస్రాయ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ 1858 చట్టం ప్రకారము భారత గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయ్గా మార్చారు. మరి మొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ అని చెప్పేసి చెప్పవచ్చు అన్నమాట. ఓకే, కంపెనీ పాలనాకాలంలోనూ బ్రిటిష్ ప్రభుత్వ పాలనాకాలంలోనూ పనిచేసిన ఏకైక అధికారి లార్డ్ కానింగ్. సో అటు
ఏదైతే చార్టర్ చట్టంలో పనిచేశారో బ్రిటిష్ ప్రభుత్వ చట్టంలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి లార్డ్ కానింగ్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇక భారత పరిపాలన వ్యవస్థలో మరి కేంద్రీకృత పరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్రీకృత పరిపాలన వ్యవస్థను సెంట్రలైజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా చట్టంగా పేర్కొంటారు. ఓకే, ఈ చట్టం ఏదైతే ఉందో భారత ప్రభుత్వ చట్టం 1858 చట్టం ఇది 1858 ఏదైతే చట్టం ఉందో సో దీన్ని గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా చట్టంగా పేర్కొంటారు. ఓకే, తర్వాత విక్టోరియా రాణి ఏమంటుంది ఇక్కడ ఈ చట్టాన్ని భారత ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలకు మ్యాగ్నా కార్టా వంటిదని చెప్పేసి వర్ణించింది. సో భారతీయులకు మ్యాగ్నా కార్టా చట్టం ఏంటి అని అంటే అది ఇదే చట్టం అని మనం చెప్పుకోవాలన్నమాట. లార్డ్ మెకాలే ఏమన్నాడు ఇక్కడ మనకు ప్రాజ్ఞా నిరక్షత్వాన్ని నెలకొల్పే చట్టంగా అవి వర్ణించారు. ఓకే, నెక్స్ట్ ఈ చట్టం ద్వారా పోర్ట్ఫోలియో వ్యవస్థ వచ్చింది. మంత్రులకు వేరువేరు శాఖలకు బాధ్యతలు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, తర్వాత సో దీని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమైన చట్టాలు 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం వచ్చింది, సివిల్ ప్రొసీజర్ కోడ్. తర్వాత 1860లో భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ వచ్చింది, సో ఇండియన్ పీనల్ కోడ్. తర్వాత 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చింది మనకు. తర్వాత కామన్ సివిల్ కోడ్ వచ్చేసి కామన్ సివిల్ కోడ్ గల రాష్ట్రం వచ్చేసి గోవాగా పేర్కొనడం జరుగుతుంది. తర్వాత భారత్లో సివిల్ సర్వీసెస్ను ప్రవేశపెట్టింది కార్న్వాలిస్గా మనం చెప్పుకోవాలి. భారత్లో ఆంగ్ల విద్యా విధానానికి మ్యాగ్నా కార్టా వంటిది వుడ్స్ డిస్పాచ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికి దిశ దశలను నిర్దేశించిన వ్యక్తి లార్డ్ మెకాలే అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇది సో భారత రాజ్యాంగానికి సంబంధించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ప్రీ ముందుగా అంటే ముందు ఉన్నటువంటి చట్టాలు ఏంటి, చరిత్ర ఏంటి అన్నది ఈ భాగంలో చూసాం. నెక్స్ట్ భాగంలో మరింత సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.